నమస్కారం. స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను మిథున. యానం శ్రీ రాజరాజేశ్వరి సహిత శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా శుక్రవారం స్వామివారికి త్రిశూల స్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో జరుగుతున్న శ్రీ రాజరాజేశ్వరి సహిత శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా శుక్రవారం శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఆలయ సముదాయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి త్రిశూల స్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. సర్వభేదపారాయణ పుణ్యం లభతే గణేశదాయుధ్యమాప్నోతి భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యదత్రాః శరీరంగైః స్తుష్టుపాగుంసస్తనుభిః. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రారంభించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యానం బ్రాంచ్ సిబ్బంది వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రారంభించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యానం బ్రాంచ్ సిబ్బంది వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక యానం పబ్లిక్ స్కూల్లో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మేనేజర్ ఏవి నాయక్ ఆధ్వర్యంలో పాఠశాల హెచ్ఎం సావిత్రి ఆండాల్స్ ఆధ్వర్యంలో ఆండాల్ సారథ్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అదేవిధంగా చిన్నారులు వివిధ వేషధారణల్లో అలరించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ సకాలంలో రుణాలు అందించడంలో తాము ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏ రాజ్కుమార్, సతీష్, అనిత, పలస తాతాబాయి తదితరులు పాల్గొన్నారు. మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 24వ తేదీ నుండి నిర్వహించబోయే మహాశివరాత్రి ఏర్పాట్లకు గురువారం శ్రీకారం చుట్టారు. తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం మురుముళ్ళ గ్రామంలో శ్రీ వీరేశ్వర స్వామి ఆలయంలో 24 శుక్రవారం నుంచి 5 రోజుల పాటు నిర్వహించబోయే మహాశివరాత్రి ఏర్పాట్లకు గురువారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, ఆలయ చైర్మన్ జంపన భీమరాజు, కార్యనిర్వహణ అధికారి బల్ల నీలకంఠం ఆధ్వర్యంలో ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ నాగభట్ల రామకృష్ణమూర్తి వేద మంత్రోచ్చారణ మధ్య శాస్త్రోక్తంగా పందిరి రాటవేసి ముహూర్తం చేశారు. ఆలయం చుట్టూ చలవ పందిళ్లు, మార్కెట్ సెంటర్ వరకు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శివరాత్రి రోజున ఆలయంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ద్వాదశ పుష్కర నది జలాభిషేకం నిర్వహించనున్నారు. ఆఖరోజు మంగళవారం పావన వృద్ధ గౌతమీ నది తీరం వద్ద ఆధ్యాత్మిక ఉపన్యాసం, సాంస్కృతిక కార్యక్రమాలు, హంస వాహనంపై స్వామివారి తెప్పోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు, పలువురు ప్రముఖులు ఆలయాన్ని సందర్శించనున్నారు. శివరాత్రి రోజున మధ్యాహ్నం 11 గంటలకి ద్వాదశి నదీ జలాలు, 12 పుష్కర నదీ జలాలతో స్వామివారికి అభిషేకం చేయబడుతుంది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించాల్సి కూర్చున్నాం. అదేవిధంగా ఆఖరోజున తెప్పోత్సవం 20వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి వృద్ధ గౌతమి నది వద్ద అత్యంత వైభవంగా తెప్పోత్సవం జరగబోతుంది. కావున అందరం కూడా ఈ కార్యక్రమానికి కూర్చున్నాం. అదేవిధంగా ఎక్కువగా ఈ భక్తులకు సౌకర్యం నిమిత్తం ముఖ్యంగా శివరాత్రి రోజుని ప్రవచనాలు, దేవుడికి సంబంధించిన ప్రవచనాలు మట్టుకే పెట్టడం జరుగుతుంది. వారు నాటకాలు ప్రోగ్రాంలు అంటే కాకుండా ముఖ్యంగా ప్రవచనాలని మేము దృష్టిలో పెట్టుకుని చేయడానికి బోధువతో. తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం మురుమండ గ్రామంలో వేయించేసినటువంటి పావన వృద్ధ గౌతమి నదీ తీరాన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 24 నుండి 28వ తేదీ వరకు 5 రోజుల పాటు శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ చైర్మన్ జంపన భీమరాజు గారు అలాగే కార్యనిర్వహణ అధికారి బల్ల నీలకంఠం గారి పర్యవేక్షణలో ఈ ఏర్పాట్లను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆలయ ఆవరణ చుట్టూ జలోపందేళ్లతో పాటు మురమళ్ళ మార్కెట్ సెంటర్ వరకు విద్యుత్ దీపాలంకరణతోటి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఈ మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు శ్రీ స్వామివారి ఆలయంలో 8:08 పందిరాటి ముహూర్తం కూడా చేయడం జరిగింది. ఆలయ పురోహితులు అర్చకులు ఆధ్వర్యంలో పందిరాటం కూడా వేయడం కూడా జరిగింది. అలాగే శివరాత్రి రోజున 24వ తేదీ శుక్రవారం నాడు ప్రథమాభిషేకంగా పంచామృతాలతో అభిషేకాలతో పాటు ప్రారంభమై నిత్యాభిషేకాలు కుంకుమ పూజలు కూడా శ్రీ స్వామివారి ఆలయంలో జరుగుతాయి. అలాగే మన భారతదేశంలో పుష్కరాలు జరిగే 12 నదుల నుంచి జలాలు తీసుకొచ్చారని స్వామివారికి అభిషేకం కూడా జరుగుతుంది. ద్వాదశ పుష్కరిందే జలాభిషేకం. ఇందులో భాగంగా తొలుత విఘ్నేశ్వర పూజ, అలాగే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, లక్ష్మీపుత్ర పూజ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే సాయంకాలం నిత్యకళ్యాణం కూడా యథావిధిగా జరుగుతుంది. అలాగే ఈ శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా శివరాత్రి రోజున ప్రవచనాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అలాగే ఆఖరి రోజు 28వ తారీఖు మంగళవారం నాడు పావన వృద్ధ గౌతమి తీరాన తెప్పోత్సవం, స్వామివారిని గౌతమి తీరం వద్ద విహారానికి అంశవాహనపై తెప్పోత్సవ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. అక్కడ మన ఆధ్యాత్మిక ప్రవచనంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కావున భక్తుల ఆవరణ మంది కూడా మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని శివరాత్రి మహోత్సవం తాళ్లరేవు మండలం పిల్లంక, గోవలంక, ఇంజరం, ఉప్పంగ గ్రామాలలో శుక్రవారం నూతన కమిటీ ఎన్నిక సమావేశం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంక, గోవలంక, ఇంజరం, ఉప్పంగ గ్రామాలలో శుక్రవారం నూతన కమిటీ ఎన్నిక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు టేక్మూడి లక్ష్మీ లక్ష్మణరావు, డీసీసీ సాగి వెంకట సుబ్బరాజు, మండల తెలుగుదేశం అధ్యక్షులు దున్నా సత్యనారాయణ, వాడ్రేవు వీరబాబు, వేగేష్ణ భాస్కర్రాజు, మందాల గంగసూర్యనారాయణ, దూలిపూడి బాబి, ఆయా గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. మరి గ్రామ కమిటీలు ఎన్నుకోవడానికి ఈరోజు మన పార్లమెంట్ పిల్లం గ్రామంలో స్టార్ట్ చేసాం. అది స్టార్ట్ చేసిన మన ఈ పిల్లంక నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ గ్రామంలో కూడా విజయవంతంగా అన్ని కూడా చేస్తారు. అదేవిధంగా దీనికి ప్రజలదే కూడా మన తిరుమల కాకినాడ సిటీ సిటీ నుంచి తిరుమల కుమార్ గారు వచ్చారు. అదేవిధంగా మన మంత్రి పార్టీ మన మండల ముమ్మడివరం మండలం కొత్తలంక గ్రామంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామివారి ఆలయం వద్ద శుక్రవారం 103వ వీరభద్రుని సంబర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం వద్ద శుక్రవారం 103వ వీరభద్రుని సంబర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేకువజాము నుండి భక్తులు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొత్తలంక గ్రామంలో 1915 వేయించేసిన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఉత్సవ మహోత్సవం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వెండి సోలాలు సమర్పిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల నుంచి 12 గంటల వరకు గంప సోలాలు, తదుపరి నిప్పుల గుండు. కేవలం ఈ నిప్పుల గుండు ఈ చింత నిప్పులతోటే కాల్చడం ఇక్కడ ప్రతి సంవత్సరం ఆనవాయితీ కోసం ఇంచుమించుగా 103 సంవత్సరాలు అవుతుంది స్థాపించి. కానీ అన్ని కులాలకు అతీతంగా నిత్యం పూజలు జరుగుతాయి. ఈ ఉత్సవాన్ని మాత్రం బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. తాళ్లరేవు మండలంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గ్రామస్థాయి నాయకత్వాన్ని బలపరచాలని, పార్టీని గ్రామస్థాయిలో అభివృద్ధి దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనంతలక్ష్మి లక్ష్మణరావు, ఏఎంసీ మందాల గంగసూర్యనారాయణ,
దూలిపూడి బాబి, ఉంగరాల బూరిబాబు, మోర్త భైరవమూర్తి, విఘ్నేశ భాస్కర్ రాజు, బాబ్జీరాజు, వేణుగోపాల్, మల్లికార్జునరావు, మేడిశెట్టి కొండలు పాల్గొన్నారు. నేనుంటాను లేకపోతే నాది అది మహిషి అలా అనకుండా అందరూ మొత్తం సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మండల ప్రెసిడెంట్ గారు, ప్రతి ఒక్కరు కూడా ఒక మాట మీద నిలబడి ఒకే డయాస్ మీద కూర్చుని ఇంత ప్రశాంతంగా ఎన్నికలు అంటే చాలా గర్వపడాల్సిన విషయం. మనమందరూ గౌరవలంక సభ్యులమైన నన్ను ఎన్నికల పరిశీలకులుగా పంపారు. వాడు చెప్పారు, వాడు మామూలుగా అయితే మనకి అన్ని పార్టీల్లోనూ చూస్తాం పైనుండి ఒక కమిటీ వేసేస్తారు, ఇదే ఫైనల్. అలా కాకుండా మీరే ఎన్నుకోండి, మీకెవరు కావాలో, అంటే ఎన్నికల్లో ఎవరు ఉత్సాహంగా పనిచేయగలరో. మాకు ఇంకో మాట చెప్పింది ఏంటంటే ఈ కమిటీయే 2019 అసెంబ్లీ ఎన్నిక. తాళ్లరేవు మండలం తాళ్లరేవు బాలాజీనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద 40వ వార్షికోత్సవ వేడుకలు కనుల వైభవంగా జరుగుతున్నాయి. ఈ పూజా కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. తాళ్లరేవు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పి మల్లవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ ను అందించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు తాళ్లరేవు లయన్స్ క్లబ్ సభ్యులు స్టడీ మెటీరియల్స్ ను అందించారు. విద్యార్థులు ఉత్తమ ప్రతిభ సాధించడానికి ఈ మెటీరియల్స్ ఉపయోగపడతాయని క్లబ్ నిర్వాహకులు కాలే వీర్రాజు, దూలిపూడి బాబి, చోడే శ్రీనివాస్, బిఏ రామచంద్రమూర్తిలు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీ వయసులో కూడా మార్పులు చేర్పులు రావడం వల్ల లేనిపోని వ్యసనాలకు అలవాటు పడే వయసు మీరు. దయచేసి మీరు ఇంకోలో ఏం భావించద్దు. మీరు ముందు కేలతో చదువు చదివి కుడి మేము స్థిరపడితే ఎన్ని ఆసనాలు వేయండి, మిమ్మల్ని ఎవడ అడగండి. కానీ ఇంటర్మీడియట్ టెన్త్ కూడా చాలా కీలకమైన ఏజ్ మీరు. ఏమాత్రం పొరపాట్లు చేసినా సరే మీ లైఫ్ నాశనం అయిపోతుంది. మీరు ఇంకోలా చెప్తాను అనుకోవద్దు. ఎందుచేతంటే ఎక్కువ మోసపోయేది పట్టణాలకు వెళ్ళిన తర్వాత మన పిల్లలే మోసపోతారు కాబట్టి మీరు చదువు మీద మీ వ్యక్తిగత విషయాల మీద కూడా శ్రద్ధ పెట్టి మంచి. స్కై విజన్ న్యూస్ లో షార్ట్ బ్రేక్. In the beginning, it's all fun and cool. You feel, let me try it once. And that's how it all begins. You start saying yes to your friends. Because you don't want to upset them. You feel they will leave you. You feel everybody is doing it. Why should I be left out? You don't think of the consequences. You know it's dangerous. You don't want to disappoint your friends. But at what cost? If you could only say no, it doesn't matter what others think of you. It doesn't matter if you're left out. It doesn't matter if your friends leave you. What matters is you, your life. Stop allowing others to pull your strings. Learn to say no. Say no to peer pressure. I pledge to always wear a seatbelt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways
and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag IPledge. Join Sachin on 7th February and take the pledge. Welcome back to Sky Vision News. తాళ్లరేవు శివాలయంలో వందలాది మంది భక్తులతో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా శనివారం చివరి రోజు దేవాలయ శిఖరానికి మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి 30 మెట్లను ఏర్పాటు చేసి 108 కలశాలతో అభిషేకం చేస్తారని నిర్వాహకులు తెలిపారు. మాసం యాగం అనే అవుట్ అవుట్ నుంచి అవుట్ నుంచి అటు రాండి తీసుకున్నాం చాలా తాళ్లరేవు గ్రామంలో అతి పురాతన దేవాలయాల్లో ఒకటైన శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి దేవాలయం కేశవపురంలో ఆలయం నిర్మించి 300 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కేశవపురం శ్రీ వీరేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మహాయాగం కుంకుమార్చనలకు లక్షపత్రి పూజ తులసి పూజలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సాయంకాలం నిర్వహిస్తున్న సాంస్కృతిక కళల ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు వాలంటీర్లు యువజన సంఘాలు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనిపించేలాగా ప్రతి ఒక్కరూ చేయడం జరిగింది. ఆ పరమేశ్వరుడు సర్వేశ్వరుడు మంగళదాయకుడు శివుడు వారందరికీ కూడా శ్రేయస్సుని కలగజేయడం జరుగుతుంది. జరగబోయేటువంటి కుంభాభిషేకంలో పాల్గొని స్వామివారి యొక్క పూర్ణాహుతి కార్యక్రమం తిలకించి అన్నదానంలో పాల్గొని ఎవరు చేయగలిగింది హిందూ సాంప్రదాయంలో ఎవరిని ఎక్కువగా చూడటం జరగాలి. ప్రతి ఒక్కరూ గ్రామం దగ్గర నుంచి ప్రతి ఒక్క కులం దగ్గర దగ్గర 24 కులాల వారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ చెయ్యకపోతే ఇటువంటి మహత్కార్యాలు జరగవు. ఎవరు చేసే పని వారు చేస్తూ ఉంటేనే ఇటువంటి మహత్కార్యాలు జరుగుతాయి. ఈ తాళ్లరేవు గ్రామంలో ప్రతి ఒక్కరూ అంకిత భావంతో ఈ యొక్క యోగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. తమ వంతు సహకారంగా ఏమేమి చేయాలో అన్నీ కూడా చేయడం జరిగింది. ఇటువంటి యాగాలు మన గ్రామానికే కాకుండా మన దేశానికి కాకుండా విశ్వశాంతిని కలగజేస్తాయనట్లో ఎటువంటి సందేహము లేదు. ఎంచేత అంటే సర్వే జనాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు విశ్వస్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.